ఇంగ్లీషు శిక్షార్థులకి స్వాగతం. సో వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. సో బికాస్ ఆఫ్ సమ్ కన్స్ట్రెయింట్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సో మీట్ యూ. ఈరోజు లాస్ట్ క్లాస్లో మనం ఏమిటంటే నౌన్స్ ప్రొనౌన్స్ గురించి జస్ట్ బ్రీఫ్ ఐడియా తీసుకున్నాము. దాన్ని ఒకసారి రివైజ్ చేస్తూ చెప్తూ కొత్త టాపిక్ ఏంటంటే యాడ్జెక్టివ్స్ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా లాస్ట్ క్లాస్లో ఏంటంటే ప్రొనౌన్స్ గురించి నౌన్స్ గురించి చెప్పుకున్నాం కదా. నౌన్స్కి ఏంటంటే నంబర్స్ ఉంటాయి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కొన్ని నౌన్స్కి ఎస్ చేర్చితే ప్లూరల్ అవుతుంది, ఈఎస్ చేర్చితే కొన్ని ప్లూరల్ అవుతాయి, కొన్ని వెరైటీగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే మౌస్ ఉందనుకోండి, మైస్ అవుతుంది, ఎంఐసిఈ మైస్. ఎంఓయుఎస్ఈ మౌస్ అంటే చిట్టులుక, ఎంఐసిఈ మైస్ అంటే ఎలుకలు అని. అక్కడ సింగులర్కి ప్లూరల్కి డిఫరెన్స్ ఉంది. ఆ సింగులర్స్ ప్లూరల్స్ నౌన్స్ మీరు గ్రామర్ పుస్తకాల్లో చూసుకోవచ్చు, చదువుకోవాలి, తెలియాలి. అలాగే కిట్టెన్ అని, క్యాట్, తర్వాత కొన్నింటికైతే సింగులర్ ప్లూరల్ ఒకటే ఉంటుంది. షీప్ ఉందనుకోండి, షీప్కి ప్లూరల్ కూడా షీపే. ఇవి నౌన్స్ గురించి. ప్రొనౌన్స్ గురించి చెప్పాలంటే ఏంటంటే డిఫరెంట్ వెరైటీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, మీ, మై, మైన్, మైసెల్ఫ్. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలి. ముఖ్యంగా కామన్ ఎర్రర్స్ తీసుకున్నట్లయితే మిస్టేక్స్ ఎక్కువ ఎక్కడ చేస్తారంటే ప్రొనౌన్స్లో. మీరు ఏ లెటరో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యువర్స్ సిన్సియర్లీ లేదా ఫెయిత్ఫుల్లీ అట్లా చెప్తారనుకోండి. చాలామంది అంటే చాలామంది అని కాదు, కొంతమంది ఇక్కడ అపాస్ట్రఫీ పెడతారు. యువర్స్ సిన్సియర్లీ ఇది తప్పండి, ఇక్కడ అపాస్ట్రఫీ ఉండకూడదు. యువర్స్ సిన్సియర్లీ. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ప్రొనౌన్స్లకి, ఈ ప్రొనౌన్స్కి వీటికి అపాస్ట్రఫీ ఉండదండి. ఉంటే దాని మీనింగ్ బాగా మారిపోతుంది, అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఉందనుకోండి, ఇట్లా అపాస్ట్రఫీ పెడితే ఇట్ ఈజ్ అని అర్థం వస్తుంది కదా. అంతేగాని ఇట్స్ అని కాదు, దాని యొక్క అని చెప్పాలనుకోండి, అపాస్ట్రఫీ లేకుండా చెప్పాలి. దాని యొక్క, మీ యొక్క, యువర్స్, హెర్స్, ఆమెది, ఆమె యొక్క, ఆమెది అని, ఆమెవి అని. హెర్ అంటే ఆమె యొక్క అని, హెర్స్ అంటే ఆమెది, ఆమెవి అని. అక్కడ హెర్స్ అని చెప్పినప్పుడు అపాస్ట్రఫీ పెట్టకూడదు. బై మిస్టేక్ కొంతమంది అలా చేస్తుంటారు. ఈ మిస్టేక్స్ చేయకండి, ముఖ్యంగా ఈ అపాస్ట్రఫీ పెట్టకండి. ఈ అపాస్ట్రఫీ పెడితే మిస్టేకు. తర్వాత మైను, మై, మైను చూడండి ప్రొనౌన్స్లో. అవర్, అవర్స్, యువర్, యువర్స్, ఇక్కడ డిఫరెన్స్ తెలియాలి మీకు. అలాగే మై, మైన్, ఇవి యాక్చువల్గా యాడ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండి, యాడ్జెక్టివ్లా ఉపయోగిస్తాం. ఇక్కడ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈజ్ మై పెన్ అన్నా అనుకోండి, ఇది నా పెన్ను, నా యొక్క అని. పెన్నని క్వాలిఫై చేస్తున్నది మై, ఎవరిదంటే నాది, ఎవరు అంటే మీ పెన్ అని. దీన్ని చెప్పడానికి దట్ పెన్ ఈజ్ మైన్ స్పెసిఫిక్గా. ఇక్కడ చూడండి డిఫరెన్స్, ఆ పెన్ను నాది, మైన్ అంటే నాది అని. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, అది తెలియాలి మీకు, ఈ డిఫరెన్స్ తెలియాలి. ద రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను దే ఆర్ యువర్ బుక్స్ అన్నా అనుకోండి, అది యువర్స్ వాడి చెప్పాలంటే ఎలా చెప్తాం దీన్ని, వీటిని? దోజ్ బుక్స్ ఆర్ దోజ్ బుక్స్ ఆర్ అంటే దే కదండి, అవి అని చెప్పడం కోసం, దోజ్ బుక్స్. ఓకే, దోజ్ బుక్స్ ఆర్, ఇక్కడ యువర్కి బదులు యువర్స్, మీవి అని చెప్పడం. ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టకూడదు. ఈ యూసేజెస్ ప్రాక్టీస్ చేయండి, ఇట్లా చెప్పడం రావాలి మీకు ప్రొనౌన్స్ గురించి, రైట్ అండి. నెక్స్ట్ ఏంటంటే మీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని ఇంపార్టెంట్ అండి, అన్ని ఇంపార్టెంట్ అంటే చెప్తున్నాను కదా. 5 వేళ్ళు ఉన్నాయి మన చేతికి, ఏ వేలుకి ఆ వేలుకి బటన్ వేలుకు ఉన్నటువంటి ఇంపార్టెన్సు, దీనికి చిటికిన వేలుకు ఉన్న ఇంపార్టెన్సు, ప్రతి వేలుకు ఉన్న ఇంపార్టెన్స్ ఉంది. ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు, అయితే కొన్ని కొంచెం ఎక్కువగా యూస్ చేస్తాం అది వేరే సంగతి. ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్, ఈ ప్రపంచంలో కూడా అంతే. ప్రతి ఒక్కరూ ఈక్వల్ ఇంపార్టెంటే, ప్రతి వస్తువు ఈక్వల్ ఇంపార్టెంటే. దానికి ఉన్న స్థానం ఉంది. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీబడి హ్యాజ్ హిస్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. అలాగే అడ్జెక్టివ్స్ తీసుకున్నట్లయితే విశేషణం అంటారు, విశేషణం. ఈ అడ్జెక్టివ్స్, ఈ విశేషణాలు ఏంటంటే, ఏదైనా ఒక విషయం, వస్తువు లేదా వ్యక్తి లేదా దేని గురించి అయినా కానీ దాన్ని రంగు, రూపు, గుణం, నంబరు, సంఖ్య వాటి గురించి చెప్తాయి, క్వాలిఫై చేస్తాయి. దాన్ని అందుకనే యాడ్జెక్టివ్ని, ఎన్ యాడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ విచ్ క్వాలిఫైస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటారు. నౌను లేదా ప్రొనౌన్ని క్వాలిఫై చేస్తాయి, వాటి గురించి చెప్తాయి, రంగు, రూపు, తర్వాత గుణం వాటి గురించి చెప్తాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ ఏ గుడ్ బాయ్ అన్నాం. రామ ఈజ్ ఏ బాయ్ అండి కదా, ఈ గుడ్ లేదనుకుందాం. రామ ఈజ్ ఏ బాయ్, ఆ బాయ్ ఎలాంటి వాడు అనేది ఇక్కడ గుడ్ అనేది తెలుపుతున్నది కదా, మంచివాడు అని. ఇట్ ఈజ్ బ్యాడ్ మ్యానర్స్. ఆ మ్యానర్స్ ఏంటి, బ్యాడ్ మ్యానర్స్ అని చెప్తాం. దే ఆర్ బ్యాడ్ మ్యానర్స్, మ్యానర్స్ ఫ్లోర్లుగా తీసుకుంటాం. సో ది బుక్స్ ఆర్ వెరీ నైస్, ద స్టోరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్లా తీసుకున్నట్లయితే వెరీ అనేది ఇంట్రెస్టింగ్, వెరీ అండ్ ఇంట్రెస్టింగ్, ద స్టోరీ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే అక్కడ ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివ్ వాడాం. మళ్ళీ యాడ్జెక్టివ్ని కూడా ఇంకొంచెం ఎక్కువ ఎంఫసిస్ చేసి క్వాలిఫై చేయాలంటే, ఎక్కువ ఎంఫసిస్ యాడ్ చేయాలంటే యాడ్వర్బ్ కూడా యాడ్ చేసి చెప్తుంటాం. యాడ్వర్బ్ గురించి తర్వాత చెప్తాను అనుకోండి. ఇప్పుడు యాడ్జెక్టివ్ తీసుకోండి, షీ ఈజ్ బ్యూటిఫుల్, దే ఆర్ వండర్ఫుల్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పడానికి వండర్ఫుల్గా ఉన్నారని చెప్తున్నాం. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇట్ ఈజ్ నాస్టీ, చాలా దరిద్రంగా ఉందంటాం కదా, నాస్టీ. ఇట్లా వర్డ్స్ నౌన్ లేదా ప్రొనౌన్ గురించి క్వాలిఫై చేసేటటువంటి వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటాం. ఈ యాడ్జెక్టివ్స్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చాలా ఉంటాయనుకోండి. ఇలాగా గుడ్ ఒకటి, ఆపోజిట్ చెప్పాలంటే బ్యాడ్, నైస్, థిన్, ఫ్యాట్, ఇట్లా బ్యూటిఫుల్, ఇట్లా చాలా ఉంటాయి కదా యాడ్జెక్టివ్స్. ఈ యాడ్జెక్టివ్స్ ఏమేమి ఉంటాయి, ఇది ఒక గివెన్ సెంటెన్స్లో ఇది యాడ్జెక్టివా నౌనా ఏంటి దాన్ని ఐడెంటిఫై చేయగలగటం కూడా చాలా ఇంపార్టెంట్. యాడ్జెక్టివ్ ఉంటూ ఉంది అంటే ఎక్కడో దేన్నో క్వాలిఫై చేస్తుంది. ఓకే, మీకు చెప్తాను చూడండి. ఊరికే నౌన్ ఉందనుకోండి, షీజ్ ఏ, షీజ్ ఎ నైస్ ఉమెన్. ఆ ఉమెన్ గురించి చెప్తున్నదండి. ఇక్కడ చెప్పాను కదా రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ లాగా, ఇక్కడ నైస్ అనేది ఉమెన్ కదా క్వాలిఫై చేస్తుంది. దీన్ని ఇంకోలా చెప్తే ద ఉమెన్ ఈజ్ నైస్. ఈ ఉమెన్ ఎలాంటిది అంటే నైస్గా ఉంటుంది. ఇట్లా సింపుల్ సెంటెన్సెస్ యాడ్జెక్టివ్స్లో వస్తాయి. అయితే ఈ యాడ్జెక్టివ్స్కి డిగ్రీలు కూడా ఉంటాయండి. చెప్పే పద్ధతి యాడ్జెక్టివ్స్కి, నౌన్స్కి ఎలా నంబర్స్ ఉంటాయో యాడ్జెక్టివ్స్కి డిగ్రీస్ ఉంటాయి. సో బిఫోర్ వి గో ఇన్ టు ది డిగ్రీస్, ఇంకొంచెం చెప్తాను. కొన్ని చాలా వెర్బులు అండి, వెర్బ్కి ఉన్న స్పెషాలిటీ అది.
వెర్బ్ను తీసుకుని మనం యాడ్జెక్టివ్ చేసేయచ్చు. దాని టెక్నికల్ నేమ్స్ జరండ్ అని అవన్నీ ఇవన్నీ వద్దు. గ్రామరు టెక్నికల్ వర్డ్స్ నేను అసలు యూస్ చేయను, చేయదలుచుకోలేదు. అప్పుడప్పుడు తప్పదు అనుకోకుండా వచ్చేస్తుంటాయి, అవసరం కూడా లేదండి. అదేంటో తెలుసుకోవాలి కానీ దాని పేరు ఏమిటి, పేరు తెలిస్తేమి తెలియకపోతేమి. ఉప్పు ఉంది, ఓకే, ఐడెంటిఫై చేయడం కోసం దాన్ని ఉప్పు అంటాం. బట్ ఇట్ ఈజ్ నోన్ ఆర్ అండర్స్టూడ్ బై ఇట్స్ టేస్ట్, టేస్ట్ని బట్టి. కాకపోతే పేరు పెట్టాలి కాబట్టి పెడతాము, అలా అని చెప్పి ఇంకా ఎక్కువగా వెళ్ళక్కర్లేదు. అలాగే భాషలో కూడా నేర్చుకోవడానికి ఈ టెక్నికల్ జార్గాను గ్రామర్లో యూస్ చేసే టెర్మినాలజీ యూస్ చేయక్కర్లేదు. మీరు చూడండి, ద నావెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్ట్ అనేది నౌన్ అండి, మామూలుగా ఇంట్రెస్ట్ అనేది వెర్బ్గా కూడా వాడతారు. ఇట్ ఇంట్రెస్ట్ మీ అట్లాగా. సో ఇంట్రెస్టింగ్ చూసా ఇక్కడ. ఇంట్రెస్ట్ అనేది నార్మల్గా నౌన్గా తీసుకుందాం. నౌన్కి ఇన్ఫార్మ్ చేసేసి దీన్ని యాడ్జెక్టివ్ చేస్తాం. ఇది ఎలా ఉన్నది అంటే ఇది ఇంట్రెస్టింగ్గా ఉన్నది అని వర్ణిస్తున్నది, ఇన్ఫార్మ్ చేసేసాం. ఇలా చాలా ఉంటాయి చూడండి. థ్రిల్లింగ్ ఫర్ ఎగ్జాంపుల్, థ్రిల్ ఉంది. థ్రిల్లింగ్ అంటే ఏంటి, మళ్ళీ యాడ్జెక్టివ్ అయిపోయింది. ఇట్ థ్రిల్స్ మీ, ఇట్ ఈస్ థ్రిల్లింగ్, ఇట్ ఈస్ బోరింగ్. బోర్ అనేది నౌన్గా లేదా వెర్బ్గా తీసుకోవచ్చు, వెర్బ్గా వాడతాం. ఇట్ ఈస్ బోరింగ్. అలాగే చూడండి మీరు, హీ జంప్డ్ ఫ్రమ్ ఏ రన్నింగ్ ట్రైన్ ఆర్ అవుట్ ఆఫ్ ఏ రన్నింగ్ ట్రైన్, మీరు పర్వాలేదు. హీ జంప్డ్ ఫ్రమ్ ఏ రన్నింగ్ ట్రైన్. ఏ రన్నింగ్ ఏంటండి, రన్ అనేది వెర్బ్ కదండి. కానీ ఇంగ్ఫామ్ చేర్చి ఏం చేసాము, వెర్బ్కి ఇంగ్ఫామ్ చేర్చి దాన్ని యాడ్జెక్టివ్ చేసేసాం. ఇక్కడ ట్రైన్ని క్వాలిఫై చేస్తున్నారు. ఎలాంటి ట్రైన్ అంటే రన్నింగ్ ట్రైన్ అని. హీఈస్ ఎ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటారు. వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటే అది నడుస్తూనే అతను. వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటే ఈజ్ ఎ పర్సన్, ఈజ్ మూవింగ్, బతుకున్నాడు కదా, నడుస్తుంటాడు కదా, అంటే తనకి అలవొక్కగా అన్నీ తెలుసు అని చెప్పడానికి ఈజ్ ఎ వాకింగ్ ఎన్సైక్లోపీడియా. ఇట్ ఈజ్ ఎ టైరింగ్ జాబ్. టైర్ అంటే అలసట తెచ్చేదని. టైరింగ్ జాబ్ అంటే బాగా అలసట కలిగించేటటువంటి ఉద్యోగం అని అర్థం. సో వెర్బ్కి ఇంఫామ్ చేర్చి కూడా యాడ్జెక్టివ్స్ చేస్తాము. ఓకే, సో అందుకనే వెర్బ్ చూసారా, వెర్బ్ ఫాము చాలా పవర్ఫుల్. దాని నుంచి చాలా వెర్బ్ నుంచి నౌన్స్ కూడా తయారు చేస్తాము. యువర్ ఆస్కింగ్ ఈజ్ నాట్ ప్రాపర్ అన్నారనుకోండి, యువర్ స్పీకింగ్ ఈజ్ నాట్ గుడ్ అన్నారనుకోండి. స్పీక్ అనేది వెర్బ్ కదండి. యువర్ స్పీకింగ్ ఈజ్ నాట్ గుడ్ అంటే మీ మాట్లాడటం బాగోలేదని. మాట్లాడటం అనేది నౌన్గా చేస్తాం స్పీక్ని. యువర్ రన్నింగ్ ఈజ్ నాట్ గుడ్ అంటే రన్నింగ్ నౌన్ చేస్తాం. వెర్బ్ని ఇన్ఫార్మ్ చేస్తే ఇన్ఫార్మ్ చేసి దాన్ని నౌన్గా వాడచ్చండి. వెర్బ్ని ఇన్ఫార్మ్ చేసి చాలా సందర్భాల్లో యాడ్జెక్టివ్గా వాడచ్చు. అది తెలుసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ సెన్స్లో వాడారు అని అర్థం చేసుకోవాలి. అది యాడ్జెక్టివ్ సెన్స్లో వాడారా లేకపోతే నౌన్ సెన్స్లో వాడారా అనేది ఆ సెంటెన్స్ బట్టి మనం చూసి అర్థం చేసుకోగలగాలి, తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోగలిగిన రోజున మరికొంత ఈజీగా నేర్చుకుంటాం ఇంగ్లీష్ని. సో ఇది రన్నింగ్ ట్రైన్ అంటే చూసారా. అలాగే ఐఎమ్ చూడండి, ఇక్కడే చాలామంది సర్ప్రైజ్డ్. దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటామా లేకపోతే సర్ప్రైజ్డ్ యాడ్జెక్టివ్ అంటామా? ఇక్కడ నేనైతే సర్ప్రైజ్డ్ యాడ్జెక్టివ్ అంటాను. సర్ప్రైజ్ అనేది వెర్బ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ అంటే నేను సర్ప్రైజ్ చేయబడ్డాను. ఐఎమ్ ఎస్టానిష్డ్ చూడండి,
ఐఆమ్ ఎస్టానిష్డ్. ఎస్టానిష్డ్ చూడటానికి వెర్బు, వెర్బ్ ఫామ్ వెర్బ్లా ఉంటుంది, కానీ ఇది దిస్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్. హీఈస్ థ్రిల్డ్ టు డూ ఇట్, ఐఎమ్ యూజ్డ్ టు హియర్ ఇట్. అంటే వీఆర్ హ్యాపీ టు సీ యూ అన్నట్లే వీఆర్ మ్యూజ్ టు సీ యూ, అట్లాగే వీఆర్ ఎస్టానిష్డ్, వీఆర్ ఇంట్రెస్టెడ్. ఇట్లా తీసుకున్నట్లయితే చాలా ఇట్లా ఈడీ ఫామ్స్ తోటి వెర్బ్ని యాడ్ చేసి వీటిల్ని యాడ్జెక్టివ్లా వాడతాం. అందుకని ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పినట్లా లేకపోతే యాడ్జెక్టివ్గా యూస్ చేసి చెప్పినట్లా అంటే రెండు అనిపిస్తాయి. అది ఇది కూడా కరెక్టే. ఐఎమ్ ఎస్టానిష్డ్, నేను ఎస్టానిష్ అయ్యాను అని చెప్పడం, చేయబడ్డాను అని చెప్పడం కూడా ప్యాసివ్ వాయిస్ సెన్స్లో చెప్తే. ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ థ్రిల్డ్ అంటే ప్యాసివ్ వాయిస్లో చెప్పినట్లే, బట్ ఇండైరెక్ట్గా థ్రిల్డ్ అనేది యాడ్జెక్టివ్లో వాడేసాం. ఐఎమ్ హ్యాపీ అని చెప్పినట్టే ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ గ్లాడ్ అని చెప్పినట్టే ఐఎమ్ థ్రిల్డ్. అట్లా గ్లాడ్ హ్యాపీ అనేవి యాడ్జెక్టివ్స్ కదా. అంటే మీరు ఎట్లా ఎట్లా అంటే ఈ కన్వర్షన్ కూడా నేర్చుకోవాలండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఇప్పుడు యాడ్జెక్టివ్ ఉందనుకోండి హ్యాపీ, అది నౌన్గా మార్చాలంటే హ్యాపీనెస్ అవుతుంది. అలాగే గ్లాడ్నెస్, ఈ నెస్ తోటి కూడా చాలా నౌన్లు తయారవుతాయి. ఇంజురీ ఉందనుకోండి ఇంజూరియస్, హానికరం అంటాం కదా, దీని ఇంజురీ, ఇంజురీ నుంచి ఇంజూరియస్ వచ్చింది. పెన్యూరీ పెన్యూరియస్, ఇట్లాగా నౌన్ నుంచి యాడ్జెక్టివ్కి లేదా యాడ్జెక్టివ్ నుంచి నౌన్కి కన్వర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్స్, ఇలా వర్డ్స్ ఉంటాయి. ఈ కన్వర్షన్, ఈ పర్టికులర్ వర్డ్, ఇది ఈ నౌన్ని ఈ వెర్బ్ ఈ యాడ్జెక్టివ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, లేదా ఈ యాడ్జెక్టివ్కి నౌన్ ఫామ్ ఏంటి అని తెలియాలి. ఇవి గ్రామర్ పుస్తకాల్లో ఉంటాయండి, దానికి నౌన్ ఫామ్ ఏంటి యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటి అవి కొంచెం నేర్చుకోవాలి. అది వర్కింగ్ నాలెడ్జ్, అంటే వర్కింగ్ నాలెడ్జ్ అప్లైడ్ గ్రామర్ అంటే అదే. ఓకే, పావర్టీ ఉంది, పూర్ అని ఉందనుకోండి, వేరే ఫర్ ఎగ్జాంపుల్ పూర్ అనేది యాడ్జెక్టివ్ అండి, దీనికి నౌన్ ఏంటి పావర్టీ పేదరికము అని అది తెలియాలి. రిచ్ రిచెస్, రిచ్ అంటే యాడ్జెక్టివ్, రిచెస్ అంటే ధనాలు డబ్బులు అని, రిచ్నెస్ అని కూడా చెప్తాం. చాలా వరకు బోల్డ్ బోల్డ్నెస్, ఓకే, ఎంటీ ఎంటీనెస్, ఇట్లా నౌన్కి యాడ్జెక్టివ్కి ఉన్న డిఫరెన్స్ తెలియాలి, ఈ కన్వర్షన్ కూడా తెలియాలి. తర్వాత యాడ్జెక్టివ్ నుంచి యాడ్వర్బ్ చెప్పడం యాడ్వర్బ్ చాలా ఈజీ అవుతుంది. ఈ ఫామ్స్ తెలియాలి, ఐఎమ్ థ్రిల్డ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఎమ్యూజ్డ్, ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ పర్ప్లెక్స్డ్, ఇట్లా ఐఆమ్ షీఈజ్ అని చెప్పి వెర్బ్ ఈడీ ఫామ్ తోటి, అంటే థర్డ్ ఫామ్ వెర్బ్ తోటి, ఇక్కడ ఈడీ ఉంది ఇంకో చోట థర్డ్ ఫామ్ ఉంటుంది, ఐఎమ్ టేకెన్ అబ్యాక్ అంటే అది ప్యాసివ్ వాయిస్ సెన్స్లో కానీ లేదా యాడ్జెక్టివ్ సెన్స్లో కానీ వాడుతుంటారు. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చూసుకొని అర్థం చేసుకోవాలి ఇది యాడ్జెక్టివ్ సెన్స్లో వాడేశారు అని, ఆ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటాం అనుకోండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పడం. బట్ ఏంటంటే ఇంట్రెస్టెడ్ అనే పదం వాడినప్పుడు అండి ఇన్ఫినిటివ్ వాడకూడదు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు గో దేర్ అనకూడదు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోయింగ్ దేర్ అనాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ అనేది ఒక ఫ్రేజ్ అండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, హీఈస్ అడెప్ట్ ఇన్ టీచింగ్, అంటే స్పెషలిస్ట్ టీచింగ్ అభ్యాసం, టీచింగ్ బాగా అలవాటు ఆయనకి అని చెప్పడానికి, దిట్ట అని చెప్పడానికి హీఈస్ అడెప్ట్, ADEPT అడెప్ట్, హీఈస్ అడెప్ట్ ఇన్ టీచింగ్, హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. అట్లా కొన్నింటికి ఆ పర్టికులర్ యాడ్వర్బ్, పర్టికులర్ ప్రిపోజిషను, ఆ ఫ్రేజు, ఆ చాయిస్ ఆఫ్ ప్రిపోజిషన్ యూస్ చేయటం, అవి కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా నేర్చుకోవాలి. బట్ యాజ్ ఎ హోల్ ఏంటంటే యాడ్జెక్టివ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్. తర్వాత యాడ్జెక్టివ్స్కి చూడండి, యాడ్జెక్టివ్స్ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది, డిగ్రీస్.
ఎట్లా గుడ్ ఉందనుకోండి, గుడ్కి బెటర్ బెస్ట్ చిన్నప్పటి నుంచి అందరూ చదువుతారు ఇవి. బ్యాడ్ వాస్ వర్స్ట్. అయితే చాలా వాటికి ఏంటంటే ఈఆరు ఈఎస్టే ఉంటుంది. లేట్ ఉందనుకోండి, లేటరు లేటెస్ట్. స్మాల్ ఉందనుకోండి, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్. ఇట్లాగా ఈఆరు ఈఎస్టులు చాలా ఉంటాయండి, మోస్ట్లీ ఉంటాయి. బట్ కొన్నింటికి డిఫరెంట్గా ఉంటాయి. ఈ వేటికి వేటికి డిఫరెంట్గా ఉంటాయి అవి కూడా తెలియాలి. ఇంటెలిజెంట్ ఉంది, అటువంటి వాటికి ఏంటంటే మోర్ మోస్ట్ వస్తాయి. ఇంపార్టెంట్, ఇంపార్టెంట్కి మోర్ ఇంపార్టెంటు, మోస్ట్ ఇంపార్టెంటు. బ్యూటిఫుల్కి మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, ఇంకా బ్యూటిఫుల్ అని చెప్పడానికి క్వాలిఫై చేయటం, దాని కంపేరిటివ్ డిగ్రీ. అంటే ఎప్పుడైనా కంపేర్ చేసేటప్పుడు ముఖ్యంగా వేరే వస్తువు వ్యక్తి లేదా మోర్ దాన్ వన్ తోటి కంపేర్ చేసేటప్పుడు ఈ కంపేరిటివ్ డిగ్రీ వాడతాం. ఇంకా ఇది సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటంటే దీన్ని థర్డ్ ఫామ్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. పాజిటివ్, కంపేరిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని. సూపర్లేటివ్ అంటే ఇంకా టాప్ అని. ది బెస్ట్ బుక్ అన్నాం అనుకోండి, ది బెస్ట్ సెల్లర్ అన్నాం అనుకోండి, అంటే దీనికంటే ఎక్కువ బాగా అమ్ముడైంది ఏమీ లేదని చెప్పడానికి. ద బెస్ట్ పర్సన్ అన్నాం అనుకోండి, ఇంతకన్నా మంచి వ్యక్తి లేడని చెప్పడం. అలాగే ద బెస్ట్ టీచర్, ఇంతకన్నా బెస్ట్ టీచర్ లేడు. అట్లా ఇక ఉన్నట్లో టాప్ అని చెప్పడానికి సూపర్లేటివ్ అంటాం. అందుకని సూపర్లేటివ్ డిగ్రీలు, ఈ డిగ్రీలు ఉంటాయి మీకు. యాడ్జెక్టివ్స్కి ఈ కన్వర్షన్ తెలియాలి. అయితే కంపారిటివ్ డిగ్రీలో చెప్పేటప్పుడు నార్మల్గా చాలా సందర్భాల్లో దాన్ వస్తుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది సెపరేట్ టాపిక్ అనుకోండి, సబ్జెక్టు. నార్మల్గా దాన్ వస్తుంది. చూడండి, మీకు ఊరికే ఐడియా కోసం మీకు కొన్ని ఒకటి రెండు సెంటెన్సెస్ చెప్తాను. కాల్కటా ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా అన్నాం అనుకోండి. ఇది ఒక పెద్ద విలేజ్లో ఉంటుంది, చాలా పెద్ద కానీ పెద్ద విలేజ్. కోల్కతా ఇస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా అంటే పాపులేషన్ వైజ్ బహుశా ఏరియా కూడా పెద్దదేలేండి, లార్జెస్ట్ పాపులేటెడ్ కోల్కతా ఇస్ ద అచ్చా కాల్కటా. ఇప్పుడు కోల్కతా స్పెల్లింగ్ మారిపోయింది కదా, కోల్కతా ఓకే, ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ ఇండియా. ఇప్పుడు దీన్ని లార్జ్ ది లార్జెస్ట్, ఎప్పుడు కూడా సూపర్లేటివ్ డిగ్రీకి ది ఉంటుందిలేండి, అది చూసుకోండి. ది లార్జెస్ట్ చెప్పడానికి కంపారిటివ్గా చెప్పాలంటే కోల్కతా ఈజ్ లార్జర్ దాన్ ఎనీ అదర్. నార్మల్గా ఏంటంటే ఎనీ అదర్, ఆల్ అదర్ కూడా వాడుతుంటారు, ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. లేకపోతే నో అదర్ సిటీ ఈజ్ యాజ్ లార్జ్. చూసారా ఇక్కడ లార్జరు లార్జ్, ఇక్కడ లార్జర్కి వచ్చినప్పుడు దాన్ వాడాను కదా. ఇది ఇది ప్రాక్టీస్ చేయాలి, ఇది నేర్చుకోవాలి. లార్జర్ దాన్, ఇక్కడ లార్జ్, లార్జెస్ట్, లార్జరు లార్జ్. చూసారా పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ కోల్కతా. ఈ డిగ్రీస్ మీరు ప్రాక్టీస్ చేయాలి కొంచెం, అంటే ఎప్పుడో కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఈ డిగ్రీస్ గురించి నేను డిస్కస్ చేస్తానని చెప్తాను అనుకోండి. ఇప్పుడంతా ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నాం కదా. సో యాడ్జెక్టివ్ అంటే ఏంటి, తర్వాత ఈ యాడ్జెక్టివ్స్ అండి, ఇంకా వేరే ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ కూడా ఉంటాయండి. ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ విచ్, విచ్ ఉందనుకోండి, విచ్ బుక్ ఈజ్ యువర్స్ అన్నాం అనుకోండి. అంటే ఇక్కడ విచ్ అనేది బుక్ను క్వాలిఫై చేస్తున్నది కదా. ఇక్కడ విచ్ అనేది యాడ్జెక్టివ్ వాడుతున్నాం, దీని వీటిని ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. అలాగే హూస్,
మనీ ఈజ్ దిస్, ఇది ఎవరి డబ్బు, హూజ్ మనీ. అంటే మనీని హూజ్ అనేది క్వాలిఫై చేస్తున్నది. ఇట్లా ఇంటరోగేటివ్ వాట్ ఫాల్ట్ హ్యాజ్ హీ మేడ్, వాట్ ఫాల్ట్. ఈ వాట్, విచ్, ఇట్లాంటివి ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్స్. అంటే ఇవి కూడా కొన్ని నౌన్స్ని లేదా ప్రొనౌన్స్ని క్వాలిఫై చేస్తుంటాయి. ఈ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ వీటి గురించి కూడా తెలియాలి, వీటి గురించి కూడా తెలుసుకోండి. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ తర్వాత సారీ ప్రొనౌన్స్లో కూడా చెప్పాను కదా, యాడ్జెక్టివల్ ప్రొనౌన్స్. సో యాడ్జెక్టివల్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినవి యాడ్జెక్టివ్లో వాడాం కదా, విచ్, వాట్, అవన్నీ, హూజ్ అనేది. తర్వాత మై, హెర్, హెర్ బుక్, హెర్ డ్రెస్, మై టీచింగ్, ఇట్లాగా మై, హెర్, ఇవన్నీ కూడా నౌన్ ప్రొనౌన్స్లో మనం చూసాం కదా ఇప్పటివరకు. ఈ ప్రొనౌన్స్లో మై కానీ, హెర్ కానీ, హీజ్ కానీ, దేర్ కానీ, లేకపోతే యువర్ కానీ, ఇవన్నీ ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే యాడ్జెక్టివ్గా వాడుతున్నట్లు లెక్క. యువర్ యాటిట్యూడ్, అంటే యాటిట్యూడ్ని ఎవరు క్వాలిఫై చేస్తున్నది కదా. కావటానికి ఇది ప్రొనౌన్సే, ఇవి ప్రొనౌన్సే, కానీ యాడ్జెక్టివ్ తాలూకు రోల్ ప్లే చేస్తున్నాయి. దీస్ ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎన్ యాడ్జెక్టివ్. అంటే ఈ విధంగా యాడ్జెక్టివ్స్ రకరకాలుగా ఇంగ్ ఫామ్ తోటి, ఈడీ తోటి, వెర్బ్ విత్ ఈడీ తోటి, తర్వాత ఇవి చూసారా ప్రొనౌన్స్ స్టేజ్లో, అలాగే యాడ్జెక్టివ్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ విచ్, హూజ్, వాట్, అటువంటి వాటిలో అవి కూడా యాడ్జెక్టివ్ రోల్స్ ప్లే చేస్తుంటాయి. ఇట్లా రకరకాలుగా యాడ్జెక్టివ్స్ ఉంటాయి. తర్వాత యాడ్జెక్టివ్స్కి డిగ్రీస్ ఉంటాయి, చాలా యాడ్జెక్టివ్స్ అన్నిటికీ కాదు. అందువలన యాడ్జెక్టివ్స్ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అవి ఏంటి, ఎలా ఉంటాయి అని తెలుసుకోవటం చాలా అవసరం. ఓకే అండి, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయటం అంటే నేను వీటిలో ఇవి చెప్పటం లేదనుకోండి, అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పటం లేదు, జస్ట్ ఓన్లీ ప్రిలిమినరీ ఐడియా యాడ్జెక్టివ్స్ గురించి ఇస్తున్నాను. అయితే మీకు హోంవర్క్ లాంటిదే, ఏంటంటే హోంవర్క్ లాంటిది, నౌన్ దానికి యాడ్జెక్టివ్ ఫామ్ ఏంటి, ఒక నౌన్ నుంచి యాడ్జెక్టివ్ ఎలా తయారవుతుంది, మీరు మీరు ప్రాక్టీస్ చేయాలి. కనీసం 20, 30, 40, 50 ఎంత మ్యాక్సిమం చేయగలిగితే. కొంచెం గ్రామర్ పుస్తకం తీసుకోండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గుడ్ ఉందనుకోండి, ఇక్కడ నెస్ యాడ్ చేస్తే గుడ్నెస్ అవుతుంది, అలాగే కైండ్, కైండ్నెస్. చాలా సారీ ఇక్కడ ఇది ఇక్కడ పెట్టాలి కదా, గుడ్నెస్, లేకపోతే ఇట్లా స్టార్ట్ చేయండి. ఇక్కడ యాడ్జెక్టివ్, ఇక్కడ నౌన్. చాలా యాడ్జెక్టివ్స్కి కైండ్ ఉందనుకోండి, యాడ్జెక్టివ్, కైండ్నెస్ నౌన్ అవుతుంది. గుణాన్ని తెలుపుతుంది. కైండ్ అంటే దయగా ఉండటం, దయగల అని, దయగల గుణాన్ని కైండ్నెస్ అంటాం. మ్యాగ్నానిమస్ నెస్ ఆర్ మ్యాగ్నానిమిటీ. ఇట్లా నౌన్కి యాడ్జెక్టివ్కి ఉన్న డిఫరెన్సెస్ మీకు తెలియాలి. ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు మ్యాక్సిమం ఎన్ని ఇట్లాగా యాడ్జెక్టివ్కి నౌన్కి ఉన్న రిలేషను ఇట్లా మార్పులు చేర్పులు చేయటం వల్ల ఒక యాడ్జెక్టివ్ నౌన్ ఎలా అవుతుంది అనేది ఆ రిలేషన్షిప్ మీరు అర్థం చేసుకుంటే చాలా సెంటెన్స్ ఫ్రేమింగ్, వాక్య నిర్మాణం మీకు ఈజీ అవుతుంది. వీటి మీద ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. యాడ్జెక్టివ్ గురించి చెప్పాలంటే, యాడ్జెక్టివ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది కదా. కొంచెం జస్ట్ ప్రిలిమినరీ ఐడియా, బేసిక్ ఐడియా ఇస్తున్నాను. ప్రతి పార్ట్ ఆఫ్ స్పీచ్ని జస్ట్ ఐడియా కోసం చేస్తున్నాను. అంతేకాకుండా మీరు ఈ ఇంగ్ ఫామ్ తోటి, ఇట్ ఈజ్ థ్రిల్లింగ్, ఇట్ ఈజ్ ఎ రన్నింగ్ ట్రైన్, ఇట్ ఈజ్ ఎ బర్నింగ్ ప్రాబ్లమ్, ఇట్ ఈజ్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ ఆన్ గోయింగ్ అనేది ఒక యాడ్జెక్టివ్లో వాడాం.
ఇట్లా వాడే ప్రక్రియని విధానాన్ని కూడా అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, ఇట్లా అర్థం చేసుకుని కొంచెం కొంచెం మీరు ఏంటంటే ఇలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ ట్రై చేస్తూ ఉండాలి. రాసుకుంటూ ట్రై చేస్తూ ఉంటే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. రైట్, ఆల్ ది బెస్ట్.